నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. 2014లో కూడా జనసేన పోటీ చేయకపోయినా దాదాపు ఇదే పొత్తు కదా. అంటే అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు అప్పుడు బీజేపీ ఎజెండా, మోడీ ఎజెండా ఈ స్థాయిలో విశ్వరూపం లేదు కదా. 2014కు ముందు మీకు ఈ సిఏ లేదు, యూనిఫామ్ సివిల్ కోడ్ లేదు, హిజబ్ లేదు, హలాల్ లేదు, వీళ్ళ ఈ ఎజెండానే లేదు కదా. సో అప్పుడు 2014లో రిలీజియస్ ఎజెండాతో బీజేపీ అధికారంలోకి రాలే. మీకు 2014లో డెవలప్మెంట్ ఎజెండా, గుజరాత్ మోడల్ ఆఫ్ డెవలప్మెంటు, యూపీఏ కుంభకోణాలు, గుడ్ గవర్నెన్స్, క్లీన్ గవర్నెన్స్, యాంటీ కరప్షన్, ఈ ప్లాంక్తో మోడీ వచ్చాడు కదా. అప్పటికిప్పటికీ 10 ఏళ్ల తర్వాత మారిపోయింది. ఇప్పుడు సెక్యులర్ ఉన్న పదమే రాజ్యాంగాలకి తీసేస్తాం. నినకామన అనంత హెగ్డే అన్నాడు అసలు రాజ్యాంగం మార్చేస్తామా 400 సీట్లు ఇస్తే. సో ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ వాళ్ళ వాదనలో చాలా తేడా ఉంది 2014కు ముందు, 2014 తర్వాత. ఇప్పుడు అగ్రెసివ్ హిందుత్వ స్టాండ్ తీసుకొని జనంలోకి వెళ్ళినప్పుడు మరి మిగతా చెప్పే టీడీపీ బీజేపీని అంగీకరించని ఓటర్లు టీడీపీకి దూరం అవుతాయి. ఇప్పుడు 30 సీట్లలో గెలుపోవడంలో కాదు, ఇంకొన్ని సీట్లలో 10,000 నుంచి 20,000 మంది ఉంటారని అంచనా. సో అందువల్ల అక్కడ మళ్ళీ పోలరైజ్ కాంటెస్ట్, ఒకవైపు టీడీపీ జనసేన బీజేపీ, ఒకవైపు వైసీపీ. ఇంకొక ఛాలెంజ్ ఉంది, బీజేపీ శ్రేణుల్లో ఈ పొత్తు పట్ల ఇష్టం లేదు. మీరు బీజేపీ రాష్ట్ర కమిటీ ఇష్టం లేదు. ఇప్పుడు ఇవాళ కూడా పత్రికలు వచ్చింది చూడండి, అసలు గతంలో ఓడిపోయిన సీట్లే బీజేపీకి ఇచ్చారు టీడీ చంద్రబాబు నాయుడు. లేదు మా వాళ్ళకి ఇష్టం లేకపోవడానికి ఏముంది ఆంధ్రప్రదేశ్లో అని ఏమి ఉన్నా లేకపోయినా గెలవాలని అయితే కోరుకుంటారు కదా. అంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వం, రాష్ట్రంలో ఒక బలమైన నాయకత్వం భావించేది ఏంటంటే మనము ఈ ఎలక్షన్లో గెలవకపోయినా ఈ ఎలక్షన్లో మోడీ ప్రభావంతో ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 100,000 ఓట్లు తెచ్చుకోగలిగితే ఇది పునాదిగా ఏర్పడి నెక్స్ట్ లోకల్ బాడీస్కు అది పెరగచ్చు అని. ఇప్పుడు బీజేపీ తెలంగాణలో ఏముంది, 2018లో 7% ఓట్లు వచ్చాయి, ఒక్క సీట్ వచ్చింది, 5 ఎమ్మెల్యేలు ఉంటే 5లో 4 ఓడిపోయారు, ఒక్కరే ఒక్కరు గెలిచారు. ఏమైంది 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చే వరకు 4 MP సీట్లు గెలుచుకున్నారు, 20% ఓటింగ్ వచ్చింది. తర్వాత దుబ్బాక గెలుచుకున్నారు, హుజూరాబాద్ గెలుచుకున్నారు, జిహెచ్ఎంసీలో భారీ విజయం సాధించారు. తర్వాత తెలంగాణలో వాళ్ళ స్వయంకృత అపరాధాల వల్ల దెబ్బతిన్నారు. దెబ్బతిన్నా కూడా 8 సీట్లు వచ్చాయి, 1 నుంచి 8 పెరిగింది, 7 నుంచి 14% పెరిగింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీ నాయకత్వంలో ఒక బలమైన వాదన ఏంటంటే మనం టీడీపీతో పోకూడదు, మనం ఓపిక పడితే 2029 వరకు బలమవుతాం, అప్పుడు టీడీపీ బలహీనపడుతుంది ఈ ఓడిపోవటం తర్వాత, చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా నాయకత్వం ఉండడు, అప్పుడు మనము ఒక దెబ్బ కొట్టవచ్చు అనేది బీజేపీ అంచనా. అప్పటికి ఇందుకు భిన్నంగా జాతీయ నాయకత్వం చంద్రబాబు నాయుడుతో వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఇంకొక ఛాలెంజ్ కూడా ఉంది, అసలు టీడీపీ శ్రేణుల్లో బీజేపీ పట్ల అసలు పొత్తుకి ఇష్టమే లేదు. సో టీడీపీ శ్రేణుల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, మామూలు వ్యతిరేకత లేదు. ఒక చంద్రబాబు నాయుడు తప్ప నా డౌట్ పోలిట్ బ్యూరోలో కూడా ఎవరు బీజేపీతో పొత్తులు సాగతించారు. ఎందుకంటే సింపుల్ లెక్క, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏమని జనంలోకి చెప్పాలి? ఇప్పటిదాకా టీడీపీ నాయకులే టీవీలలో చెప్పారు కదా, ఇవాళ జగన్కు అన్ని రకాలుగా బీజేపీ అండగా ఉంది, జగన్ అప్పులు చేస్తుంటే పథకాల కొరకు, నిధుల కొరకు అప్పులు చేస్తుంటే కేంద్రం సహకరించింది, అమరావతి విషయంలో మోడీ చెప్తే కాదనేవాడా, మోడీ చెప్తే అమిత్ షా చెప్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేవారా, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్లో టీడీపీ వాళ్ళే అంటున్నారు అన్నమాట ఇవన్నీ. అంటే జగన్కు సహకరించింది మోడీ అని. ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పుకొని తెలుగుదేశం పార్టీ జనంలోకి వెళ్తుంది, టీడీపీ శ్రేణులను ఎలా కన్విన్స్ చేస్తుంది? ఇప్పుడు వాళ్ళకి బలం ఎంత, అలా బలమైన ఎంపీ సీట్లు కూడా అడుగుతున్నారు వాళ్ళు. సో అందువల్ల ఈ ప్రాబ్లం బీజేపీలోకి కూడా ఉంది. అందువల్ల పొత్తు వల్ల బీజేపీతో పొత్తు డెఫినెట్గా పెద్ద ఇష్యూ కాబోతుంది. ఓకే ఓకే, పవన్ కళ్యాణ్ ఇష్యూని ఏ విధంగా చూడాలి? ఇప్పటికే పవన్ కళ్యాణ్ పైన చాలా విమర్శలు చేస్తూ వచ్చారు. అటు వైసీపీలో ఉన్న కాపు నాయకులు విమర్శలు చేశారు, ఆ తర్వాత చేగొండ హరిరామ్ జోగయ్య, ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు కూడా విమర్శలు చేశారు. వాళ్ళు కూడా వైసీపీ నేతలు. ఇప్పుడు ముద్రగడ వైసీపీలో చేరుతాడు, వైసీపీలో అంటే ముందు నుంచి కోవట్లు అనుకోవాల్సిన అవసరం ఉందా, లేదంటే పవన్ కళ్యాణ్ విధానాలు నచ్చకే ఆ తర్వాత వెళ్ళారు అనుకోవాల్సిన అవసరం ఉంటుంది? రాజకీయాలలో కోవట్లు అందరు ఎవరు ఎవరికి కోవట్లు ఎవరు చెప్పలేము, బట్ జనసేన విధానాలు నచ్చకపోతే వైసీపీ పోవాల్సిన అవసరం ఏమున్నది? ఇంకో పార్టీకి పోకూడదా? ఏ జనసేనలో ఉండకపోతే ఇండిపెండెంట్ ఉండకూడదా? అంటే జనసేన నచ్చకపోతే జగన్ దగ్గరికి వెళ్తే జగన్ నచ్చుతాడా?
సో అది రాజకీయంగా అర్థం లేని ఆర్గ్యుమెంట్ అవుతాయి కదా. నీకు నచ్చకపోతే నువ్వే సొంత పార్టీ పెట్టుకో, నచ్చకపోతే వేరే ఇండిపెండెంట్గా ఉండు. నువ్వు నిన్నదాకా జనసేన అభిమాని, ఇవాళ జగన్ అభిమానం అంటే రెండిట్లో సాధ్యమవుతాయండి. సో అది రాజకీయ అవకాశవాదం అవుతుంది కదా. జనసేన పైన కాపు ఉద్యమ నేతలుగా వాళ్ళు అనేక కీలక ప్రశ్నలు రైజ్ చేశారు, కానీ వాళ్ళు ఒక్కసారి వైసీపీలో చేయడంతో వాళ్ళ క్రెడిబిలిటీ క్వశ్చనబుల్ అయింది కదా. నాగేశ్వర్ గారు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే మనం ఎన్నికల్లో గెలుస్తాం, మనం అధికారంలోకి వస్తాం అనే ఒక ఉత్సాహాన్ని జనాల్లో కనిపించాలి, నమ్మకాన్ని కలిగించాలి. ఈవెన్ ప్రజాశాంతి పార్టీ నుంచి కూడా కేపాల్ కూడా అదే చెప్తాడు, మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, అన్ని స్థానాల్లోనూ గెలుస్తామని. కానీ జనసేన నాయకుడు అలాంటి నమ్మకాన్ని ఏ స్థాయిలోనూ కేడర్లో కల్పించలేకపోతున్నాడని ఒక విమర్శ. జనసేన పోటీ 24 సీట్లు కదా, మేమే అధికారంలోకి వస్తాం, ఆయన అధికారంలో కూటమి అధికారంలోకి వస్తుందని రోజు చెప్తున్నాడు కదా. కూటమి అధికారంలోకి వస్తుందని రోజు చెప్తున్నాడు. అందులో జనసేన అధికారంలోకి వస్తాను ఎట్లా చెప్తాను అంటే, అధికారం అంటే సీట్ షేరింగ్ అని కానీ లేదంటే మనం అధికారంలో భాగస్వాములు అవుతాం అనేటటువంటి బలాన్ని ఇవ్వలేకపోతున్నారు, మనకు అంత బలం ఉందా, మనకు అంత బలం లేదు అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు ఇవ్వలేకపోతున్నారని? అంటే రేపు కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ మంత్రి కాకుండా ఉంటారా? జనసేన వాళ్ళ మంత్రులు కాకుండా ఉంటారా? ఇవ్వలేకపోతున్నాడా కంక్లూజన్ మీరే వస్తే నేనే ఎవరైతే చేగొండ హరిరామ్ జోగే కానీ లేదా చేగొండ ఆయన కొడుకు తీసుకుపోయి వైసీపీలో కలిసిన తర్వాత క్రెడిబిలిటీ ఎక్కడ ఇంకా. ఇప్పుడు నీ జనసేన శ్రేయభిలాషలు అయితే ఆ జనసేనలో ఉంటారు కదా, బయట వేరే పక్క పార్టీలు చేరడానికి శ్రేయభిలాషలు ఎక్కడది. అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా 24 సీట్లు ఓకే మంచి ఫిగర్ అని అనుకున్న టైంలో మళ్ళీ 22కి రావాల్సి వచ్చింది. అంటే వెనక్కు తగ్గుతూ ఉండడం కొన్ని ప్రయోజనాలను తాకట్టు పెట్టడమా లేదంటే వ్యూహమా? అందులో వ్యూహం ఏముంటుంది, బీజేపీని అకామిడేట్ చేయాలి కనుక తగ్గించుకోవాల్సి వచ్చింది. అసలు జనసేనకు ఆ స్థాయిలో బలం లేదు అనేది మరోసారి రుజువైంది కదా. సో ఆయనకు అవకాశం ఉండి వ్యూహాత్మకంగా బాటర్ బార్గెన్ చేయాల్సి ఉండే, కానీ చేయలేకపోయాడు అనేది క్లియర్. ఎందుకంటే నాయకత్వం లేదు అలా. సో జనసేనలో బలమైన నాయకులు ఎంతమంది ఉన్నారు? సో అయితే బీజేపీతో పోల్చినప్పుడు ఈ సమస్య వచ్చింది, బీజేపీతో పోల్చినప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. సరికి ఇక్కడ ఒక క్వశ్చన్ అరైజ్ అవుతుంది, 10 ఏళ్ల పార్టీ ప్రస్థానంలో పార్టీని సమర్థవంతంగా నిర్మించలేకపోయారు, దీనికి కారణం చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేయాలనే ఉద్దేశమే మొదటి నుంచి పవన్ కళ్యాణ్లో ఉంది అని వైసీపీ నేతలు అంటున్నారు. అది వైసీపీ వారు వాదన. అప్పుడు పవన్ కళ్యాణ్కు ఆయన ముఖ్యమంత్రి కావాలంటే తప్ప చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయనకి ఎందుకుంటుందండి? సో అది ప్రత్యర్థులు వాదిస్తారు, ఎవరైనా తాను ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కదా, సొంత పార్టీలోనే వేరే నాయకుడిని ముఖ్యమంత్రి కావాలని కోరుకోరు కదా. కానీ రియాలిటీ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఆ రకంగా కేంద్రీకరించలే. ఇప్పుడు ఈ మధ్య ఆయన రాజకీయాల్లో చాలా సీరియస్గా ఈ 2 ఏళ్ళ నుంచి అన్న తిరుగుతున్నాడుగా. అంతకుముందు వైసీపీ చెప్పేవాళ్ళు కదా ఇంటర్వెల్ ఎక్కువ సినిమా తక్కువ అని. సో ఆయన ఎపిసోడల్ యాక్టివిటీగా పొలిటికల్ యాక్టివిటీ ఉండే, అప్పుడప్పుడు వచ్చేవాడు ఒక ఈవెంట్ పార్టిసిపేట్ చేసేవాడు వెళ్ళిపోయేవారు. సో ఒక కాన్సన్ట్రేట్ చేసి పార్టీ నిర్మించి లీడర్షిప్ను డెవలప్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు. ఆ రకమైన లోపం క్లియర్గా జనసేనలో ఉన్నమాట నిజం. సో 10 ఏళ్ళు అనేది సమస్య కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 100 ఏళ్ళపై చెల్లుతుంది, కాంగ్రెస్కి ఏముంది ఆంధ్రప్రదేశ్లో 1% ఓటింగ్ ఉంది కదా, జనసేన కనీసం 6-7% ఉంది, బీజేపీ పుట్టి 40 ఏళ్ళు అయిపోయింది, ఆంధ్రప్రదేశ్లో 1% ఓటింగ్ లేదు కదా, కమ్యూనిస్టులు పుట్టి 100 ఏళ్ళు అయింది, వాళ్ళకి ఓటింగ్ ఎంత ఉన్నది? సో ఆ ఇయర్స్ అనేది ఇష్యూ కాదు. ఇయర్స్ అనేది ఆ 10 ఏళ్ళు అయింది కదా, పవన్ కళ్యాణ్ ఇంకేం చేయలేదు అంటే అదేమన్నా క్లర్క్ జూనియర్ ఎల్డీజీగా చేరితే 10 ఏళ్ళలో యూడీసీ అవుతాను అన్నట్టు ఉండదు కదా రాజకీయాలు. ఓకే, 10 ఏళ్ళు 8 నెలల్లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. సో రాజకీయాల్లో 8 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండదు. జగన్మోహన్ రెడ్డి 2-3 పార్టీ పెట్టిన 2-3 ఏళ్ళలో ప్రధాన ప్రతిపక్షం అయితే అయ్యాడు, 8 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యాడు కదా. కరెక్ట్. సో అందువల్ల అలా ఉండదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిని 5-6 ఏళ్ళకు సీఎం అయ్యాడు, కాంగ్రెస్లో 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళు కూడా సీఎంలు కాలేదు కదా. రాజకీయాల్లో సీనియారిటీ అండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండదు. అయితే జనసేనను ఆ స్థాయిలో నిర్మాణము కార్యాచరణ చేయలేకపోయాడు, చేయలేదన్నది నిజం. దానికి ఎవరి ఇంటర్ప్రిటేషన్ వారికి ఉండొచ్చు. సో అందువల్ల పవన్ కళ్యాణ్ డీలెజిటిమైజ్ చేయాలి కనుక వైసీపీ ఆయన చంద్రబాబు నాయుడు కొరకే చేయలేదు అని విమర్శించవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవి ఇద్దామంటే నాకు వద్దు లోకేష్కి అని నేను అంటాడా? నాకు చెప్పండి. లేదు నాకు వద్దు మీరే ఉంచుకోండి చంద్రబాబు నేను అంటాడా? అవకాశం అయితే ఎవరైనా ముఖ్యమంత్రి పదవి కోరుకుంటాను కదా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.